తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో తన నివాసంలో ఆయనకు 41A 41B నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆయనను మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతలోనే తమ ప్లాన్ మార్చుకున్న పోలీసులు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా గుంటూరు జిల్లాకు తరలించారు. కేసుల నుంచి తాను నిర్దోషిగా తప్పకుండా బయటపడతామని బండారు స్పష్టం చేశారు. ధర్మం తప్పనిసరిగా గెలుస్తోందని అన్నారు. అంతకుముందు ఆదివారం అర్ధరాత్రి నుంచి బండారు ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డిబిజీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ క్రమంలోనే పరవాడ డిఎస్పీ కేవీ సత్యనారాయణ, సిఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బండారు ఇంటికి భారీగా చేరుకున్నారు. అర్ధరాత్రి తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరం ఏంటని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డారు. ఇక దీంతో సోమవారం సాయంత్రం వరకు ఉద్రిక్తత కొనసాగింది. అయితే బండారుకు 41A 41B నోటీసులు ఇచ్చేందుకు పలువురు పోలీసులు గేటు దూకి మరి ఇంట్లోకి వెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు ఆందోళనకు దిగారు. మరోవైపు బండారు తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించినట్టు కూడా తెలుస్తోంది.